బాధపడితే ఇమ్మీడియట్లీ గా అక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత అక్కడే గైనకాలజిస్ట్ ద్వారాగా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడే వాళ్ళకి సైకాలజీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అక్కడే జీరో ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. జీరో ఎఫ్ఐఆర్ అదేవిధంగా అక్కడే గైనకాలజిస్ట్ చేత పరీక్ష చేయించడం, అక్కడే సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇచ్చడం, అక్కడే సోషల్ కౌన్సిలింగ్ ఇచ్చడం, ఈ విధంగా మహిళలకి గవర్నమెంట్ భరోసా నేనున్నానని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అమ్మాయిలు, ప్రతి ఒక్క మహిళ, అదేవిధంగా మన ముఖ్యంగా మన సోదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన ఎస్పీ గారు మన నిర్వహించినారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, అందరి డిపార్ట్మెంట్ కూడా. సో మనం తప్పకుండా ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ దిశ ర్యాలీ మీ అందరికి విచ్చేసినందుకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ నెల అంతటిని కూడా దిశామాసంగా జరుపుకుంటున్నాం. అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, అలాగే దిశ చట్టం పైన అవగాహన కల్పించడానికి, ఏదైనా చిన్న ఆపద వచ్చినా కూడా అప్రమత్తమై ఏ ఫోన్ నెంబర్స్ ని మనము కాంటాక్ట్ అవ్వాలి వాటి గురించి కూడా ప్రతి చోట, ప్రతి ఆఫీసెస్ లోనూ, అలాగే ఎక్కువ జనాలు తిరిగే కూడలలోనూ వాటన్నింటిలో కూడా పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు మగపిల్లలన్నీ కాదు, అందరికీ కూడా మంచి చదువు ఉండాలి, మనకి చక్కని ఆరోగ్యం ఉండాలి. ఈ రెండింటితో పాటు మంచి వ్యక్తిత్వాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. ఈ మూడు మందలో ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇవే అనునిత్యం తోడ్పాటు అవుతాయి. ఈ దిశలో మనకి ఏదో ఒక చిన్న సంఘటన మనకి జరిగిండొచ్చు. అలాంటప్పుడు ఏదో ఆత్మ న్యూనత భావానికి లోనవ్వకుండా చాలా గట్టిగా, ధైర్యంగా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎవరో ఒకరు మన తోటి ఫ్రెండ్కో ఎవరికో ఏదో చిన్న ఆపద అయినప్పుడు మనం వాళ్ళు ముందుకు చెప్పడానికి రాకపోవచ్చు, లేదు మేమంతా ఉన్నాము, అందరం మనం అంతా కలిసి నడుద్దాం, రేపు పొద్దున్న ఇలాంటిది మరొకరికి జరగకూడదు, మనందరం చేయి చేయి వేసి నడుద్దాం అన్నదానికి ఈరోజు మనం ఈ ర్యాలీ పెట్టాము. చాలా సంతోషం ఇంతమంది వచ్చినందుకు. ఈ నెలంతా చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివ్గా పాల్గొనాలని, మరింత మందికి ఈ స్ఫూర్తి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి వారు దిశా చట్టాన్ని పెట్టిన తర్వాత చాలా సత్వరమే పరిష్కారానికి గురించి అందులో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటిపైన కూడా అవగాహన కల్పిస్తూ, ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా ఇంతకుముందు వన్ స్టాప్ సెంటర్ మీ అందరికీ తెలుసు, సఖి అంటాము, దాన్ని కూడా జీజీహెచ్లో ఒక వన్ వీక్ లో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఇప్పటికే అది రైల్వే స్టేషన్ పక్కనుంది, జీజీహెచ్ ప్రెమిసెస్ లోనే ఉంటే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ నేను చెప్పేది మీ అందరికీ కూడా సమస్య ఎదురవుతుందా లేదా అన్నది కాదు, చాలా ధైర్యంగా ఉండాలి. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. ఏం జరుగుతుంది అన్నది ఇక్కడితో కాదు, మన తల్లిదండ్రులకు చెప్పాలి. మీరందరు కూడా తల్లిదండ్రులు, గురువులు మెచ్చే ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, సమాజానికి నడిపించే స్థాయికి మీరందరూ కూడా వెళ్ళాలి, మంచి స్ఫూర్తి మరో 10 మందికి స్ఫూర్తి ఇచ్చే విధంగా మీరు ఉన్నత ఆశయాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. కాబట్టి ఆ భయము అనేది సమాజంలో ఉండాలి, అందరూ సమానంగా బతకాలి,
అందరూ ఎవరికి వాళ్ళు గౌరవించుకోవాలనే ఉద్దేశం మీద ఈ యాక్ట్ ఉంది. అంతేగాని ఎవరిమైనా ఉద్దేశం అయితే కాదు. సో కాబట్టి మన జిల్లాలో వరుసగా ఇలాంటి కేసులు మనం పేపర్ చదువుతాం, చూస్తూ ఉంటాము. కేసులు అందరు గొంతెత్తి నినాదిద్దాం, గొంతెత్తి మాట్లాడదాం. మౌనాన్ని వీడి మా జిల్లాలో పిల్లల మీద దాడులు చేయకుండా ఉందామా ఉండమని చెప్పేసి, దాడులు నివారిద్దామని చెప్పేసి నినాదం తీసుకుందాం. నిర్మూలిద్దాం.